स्टेट अवार्ड जातीय अवार्ड तीसुकोलेदु जातीय अवार्ड कोसम कथ अनुकुन्नप्पुडु रंगगारु चेप्पारु मंचि कथ రంగగారు మంచి జాతీయ అవార్డు రావాలి మనకు అలాంటి కథా వస్తువుని తయారు చేసి చెప్పండి అంటే మరిచెట్టు గురించి చెప్తూ దాని వృత్తాంతం చెప్పి కథ చెప్పడం జరిగింది. కథ విని ఒక నాలుగు రోజులు కూర్చొని నేను రంగగారు రైటర్ కృష్ణ గారు మంచి వాళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు మంచి కథా వస్తువు తయారైందని చెప్పి మా మిత్రుడు నారా దేవి నారాయణ గారు చెప్పడం జరిగింది. ఈ కథా వస్తువు జాతీయ అవార్డు మాత్రమే వస్తుంది, కమర్షియల్ కాదు ఇది. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరైనా పరిచయం చేయండి, మంచి మంచి సినిమా తీసిస్తాము అన్ని. ఆయన జస్ట్ డబ్బులు పెట్టి ఉంటే చాలు, అద్భుతంగా చిత్రాలు నిర్మించేస్తాము, అవార్డు తీసుకొచ్చిన వారు కృషి చేస్తాం అన్నప్పుడు ఒక ఫోన్ మీదే మురళీ జగన్నాథ్ మచ్చ గారు ఒక ఫోన్ మీదే ఐజ్ ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆయన సోలాపూర్. ఆయన మంచి బిజినెస్ మ్యాన్ సోలాపూర్లో మంచి పేరుంది, భీమండిలో మంచి పేరుంది అతను. ఆయన సార్ ఒకసారి ఫోన్లో నన్ను అసలు ప్రత్యక్షంగా మేము ఎప్పుడు కలవలేదు, ఫోన్లోనే ఇలా ఉంది సార్ మరి కథా వస్తువు అవార్డు ఫిల్మ్ ఉంది మరిచెట్టు అన్నది మరి మేము ప్రొడ్యూస్ చేస్తారంటే ఒకే ఒక మాటలో చేస్తాను మేము గారు మీరు గోహాడ్ అని చెప్పారు. డబ్బులు ఆయన పంపించడమే, ఒకరోజు షూటింగ్ ఓపెనింగ్ కూడా రాలేదు, ఈరోజు ఒక్కరోజే వచ్చారు. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని నమ్మకంగా మీరు ఆ ఒక్క ఫోన్ కాల్ని విని మీరు సినిమా నిర్మించి మీరు డబ్బులు పంపించడమే, నారాయణ గారు సపోర్ట్గా ఉన్నారు, ఆయన డబ్బులు పంపించడమే. ఒక్కరోజు కూడా వచ్చి ఏం జరిగిందని కూడా మాకు ఫోన్ చేయలేదు. సినిమా అయిపోయింది సార్, ఈరోజు మనం రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలని ఆయన టైం తీసుకున్నాకే ఈ ముహూర్తం పెట్టుకున్నాము. మా మీకు చెప్పినట్టుగానే మీరు చూసారు కదా సినిమా బాగా వచ్చిందని అనుకుంటున్నాను సార్. తప్పకుండా ఈ సినిమా దాటి అవార్డు వస్తుంది, మీరు తప్పకుండా రాష్ట్రపతి అవార్డు తీసుకుంటారని నా నమ్మకం ఉంది.